రాజకీయాల్లో ఈ మధ్యన ఎంత దిగజారిపోయారంటే కొంతమంది, మన ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి మీద వైజాగ్లో దాడి జరిగితే నేనెక్కడో సిరిసిల్లలో ప్రచారం చేసుకుంటా ఉన్నాను, ఎన్నికల ప్రచారంలో ఉన్నా అక్కడ ప్రచారం చేసుకుంటా ఉన్నాను. నాకు నా పిఏ ఒక అబ్బాయి వచ్చి ఫోటోలు చూపెట్టాడు, అన్న జగన్ గారి మీద దాడి జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పి ఫోటోలు చూపెట్టాడు. మనిషిని కూడా ఎవడైనా సానుభూతి చూపెడతాడు కదా, ఆయన ఎంతగానో తెలిసిన వ్యక్తి, మిత్రుడు, అట్లాంటప్పుడు సహజంగానే మనం సానుభూతి చూపెడతాం, బాధను వ్యక్తం చేస్తాం. నేను 3:38 ఎందుకంటే ప్రచారంలో ఉన్నాను, ఊర్లు తిరుగుతా ఉన్నాను, 3:38 ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందని తెలిసింది, ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, ఇలాంటి చర్యని ఖండిస్తున్నానని నేను మెసేజ్ పెట్టాను. దానికి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా రాద్దంతం చేశాడు. నేను చెప్పలేదా, ఆయన అంటాడు నేను చెప్పలేదా, వీళ్ళంతా ఒకటే జగన్, కేసీఆర్, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఇది ఎక్కడ అన్యాయం? మరి నాకంటే గంట ముందే మీ సుపుత్రుడు పెట్టాడు లోకేష్ గారు. నేను 3:30 నేను అన్నాను, మీరు అన్నట్టు నేను 3:30 పెడితే ఆయన 2:30 పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారిని దాడిని ఖండిస్తూ ఆయన ట్వీట్ పెట్టాడు. చంద్రబాబు నాయుడు ఏమో కేసీఆర్, కేటీఆర్, పవన్ కళ్యాణ్, ఇంకేంటది మోడీ అందరూ కలిసిపోయారు ఇల్లు అని టార్గెట్ చేస్తున్నాడు. అయ్యా మరి మీ కొడుకు కూడా మాతో కలిశాడా, లోకేష్ కూడా మాతో కలిసిపోయాడు, ఆయన కూడా పెట్టాడు కదా, ఇదేమన్నా? ఇప్పుడు మనుషుల్ని మనుషులుగా చూడాలి, ఎక్కడైనా ప్రమాదం జరిగితే మానవీయంగా స్పందించాలి. దానిలో కూడా రాజకీయాలని చెండాలని హరికృష్ణ గారు చనిపోయారు రోడ్డు ప్రమాదంలో. ఇక్కడ తెలంగాణలో నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది, వెంటనే కొన్ని గడియల్లోనే స్పందించి, వెంటనే నిమిషాల్లోనే స్పందించి నల్గొండ జిల్లా మంత్రి గారు జగదీశ్వర్ రెడ్డి గారు అక్కడ చేరుకున్నారు. పొద్దున యాక్సిడెంట్ జరిగిన, ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి మరి హాస్పిటల్లో నార్కట్పల్లిలో ఎక్కడైతే పోస్ట్ మార్టం చేశారో మొత్తం అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడుతో సహా మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చారు, ఆ భౌతిక కాయంతో సహా ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే కేసీఆర్ గారు, నేను అందరం కూడా వెళ్ళి మా గౌరవాన్ని మా నివాళులు అర్పించాం, అంటే ఒక సంస్కారం ఉంది. ఇప్పుడు వ్యక్తి ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న ప్రమాదం జరిగినా, ఆయన మీద దాడి జరిగినా, లేదా అక్కడ హరికృష్ణ గారికి మరి యాక్సిడెంట్లో ఆయన దుర్మరణం పాలైనా, ఏనాడైనా నేను కులము చూడలేదు, మతము చూడలేదు, రాజకీయం చేయాలని ఆలోచన చేయలేదు, పోయి అక్కడ కూర్చుని. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి చిన్నదానికి రాజకీయం చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. హరికృష్ణ గారి ఆనాడు నేను అక్కడే ఉన్నాను, హరికృష్ణ గారి మరణం జరిగిన రోజు కూడా అక్కడ నేను దాదాపు 2 గంటలు ఉన్నాను. 2 గంటల నుండి ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు, ఇక్కడ విషాదంలో ఉన్నప్పుడు నిజంగా ఎవరైనా కూడా తీరని కుటుంబం అంతా తీరని దుఃఖంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడడం అనేది సాటి మనుషులుగా మనం చేయాల్సిన కనీస బాధ్యత. ఆ పని చేశాం తప్ప ఆ రోజు ఏదో రాజకీయ లబ్ధి ఆశించో ఇంకోటి ఆశించో అక్కడికి నేను పోలేదు. అందుకే నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను, ఈ 4 నెలలు మేము ఎట్లా పనిచేశామో, ఏ రకంగా ప్రవర్తించామో, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ఉద్వేగాలకు అతీతంగా ఎట్లా ప్రవర్తించామో మీ కళ్ళ ముందు ఉంది, మా ఆచరణ మీ కళ్ళ ముందు ఉంది. మా మాటలు కాదు, మాటలు ఎన్నోనో చెప్పొచ్చు, ఒకళ్ళ ప్రేమలు చాలా గుర్తించవచ్చు. ఈరోజు ఎవరెవరో ఏదేదో చెప్తున్నారు, నేను ఇక్కడ ఉండే మా సీమాంధ్ర మిత్రులందరికీ కూడా హైదరాబాద్లో స్థిరపడ్డ ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, దయచేసి ఒక్క విషయం ఆలోచించండి. 24 గంటల కరెంట్ రావడం వల్ల అందరూ లాభపడ్డాం, హైదరాబాద్గా అందరూ లాభపడ్డాం. నీటి సరఫరా మెరుగవడం వల్ల అందరికీ లాభం జరిగింది, ఇక్కడ పెట్టుబడులు రావడం వల్ల అందరికీ లాభం జరుగుతూ ఉంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగవడం వల్ల అందరికీ లాభం జరుగుతూ ఉంది. తెలంగాణ పెరుగుతున్నది అంటే తప్పకుండా తెలంగాణలో నివసిస్తున్న సీమాంధ్రులకు కూడా లాభం జరుగుతూ ఉంది. తెలంగాణ ఈరోజు అగ్రభాగాన ఉన్నది, అగ్రగామిగా ఉంది, ఒక రాష్ట్రంగా దూసుకొని పోతా ఉంది అంటే ఇక్కడ ఉండే సీమాంధ్రుల ప్రయోజనాలు కూడా అందులో ఇమిడి ఉన్నాయనే మాట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.